హయ్యర్ పర్పస్ ఇప్పుడు ఈ పదం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మా ఎలక్షన్స్ ముగిసి 6 నెలలు అయినా ఇంకా ఆశగ తగ్గటం లేదు. ఎలక్షన్ టైంలో మంచు ఫ్యామిలీ నాగబాబుకి గొడవలు జరిగాయి. ఒకళ్ళను ఒకళ్ళు బహిరంగానే విమర్శించుకున్నారు. ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తున్న క్రమంలో నాగబాబు మాట్లాడినప్పటికీ మెగా ఫ్యామిలీలో మిగతా వారు ఎవ్వరూ బహిరంగంగా మాట్లాడలేదు. ఎలక్షన్స్ లో విష్ణు గెలవటం, తర్వాత ఏపీ టికెట్ విషయంలో చిరంజీవి సీఎం ని కలిసినప్పుడు కూడా కొంత హడావిడి జరిగింది. తాజాగా మంచు మనోజ్ ఒక వ్యక్తి కావాలని మా ఫ్యామిలీని టార్గెట్ చేశారంటూ ఎలక్షన్ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఎలక్షన్స్ టైంలో తన అన్నని ఇండస్ట్రీలో పెద్దలని అనరాని మాటలు అన్నాడని, ఇండస్ట్రీలోని పెద్ద ఫ్యామిలీలో ఉన్న అతను హయ్యర్ పర్పస్ లేకపోవటం వలనే మన ఫ్యామిలీని మన ప్యానెల్ ని టార్గెట్ చేశాడని నాన్నగారు చెప్పారని మాట్లాడాడు. వాళ్ల ఫ్యామిలీలో మిగతా వాళ్ళందరూ ప్రజలకి ఏదో ఒక మంచి చేస్తుంటారని, ఇతను ఒక్కడే హయ్యర్ పర్పస్ లేని వ్యక్తి అని పరోక్షంగా నాగబాబుని ఉద్దేశించి మాట్లాడాడు. మనోజ్ కి కౌంటర్ గా నాగబాబు కూడా పోస్ట్ పెడుతున్నాడు. ఆస్క్ మీ అంటూ క్వశ్చన్ అవర్ పెట్టాడు. ఇప్పుడు ఎందుకు అని నెటిజన్ అడగ్గా హయ్యర్ పర్పస్ కోసమంటూ సమాధానం ఇచ్చాడు. చూస్తున్న వాళ్ళంతా ఈ మెగా మంచు వారు ఎప్పుడు ముగుస్తుందో అనుకుంటున్నారు.